ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ స్టోరీ టెల్లర్ శైలజ గారు. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. మా ఎలా ఉన్నారమ్మా? ఆల్ గుడ్ మా. మీ కథలు అన్నీ బాగుంటాయి, అలా తీసుకొని వెళ్ళిపోతారు కథలతో. అయితే ఈరోజు మనం ఒక మంచి కథతో మొదలు పెడదాం. అమ్మ, ఎగతాళి. యా, ఆ ఎగతాళి అనేది చిన్నపిల్లల్లో మనం ఎక్కువ చూస్తుంటాం, అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే ఆ బాధ పడేవాళ్ళు మానసికంగా కృంగి కుమిలిపోతూ ఉంటారు, ఎవరికి చెప్పుకోలేక అదొక గిల్టీనెస్తో బాధపడుతూ చెప్పుకోనికి వాళ్ళకి ఏదో అడ్డం వస్తూ ఉంటుంది. సో దాని గురించి ఒక మంచి కథతో దీని నుంచి మనం ఎలా బయటపడాలో చెప్పండి. బయటపడడం అనేది ఫస్ట్ ఇదైతే స్టోరీతోటి ముందు అసలు మనం ఎలా చెప్పచ్చు అంటే, ఎవరిదైనా ఒక యూనిక్నెస్ అంటాం, ఏ ఒక్క మనిషి పోలికలు కానీ లేకపోతే వేలి ముద్ర కానీ ఇలాంటివి కలవవు, ఈవెన్ ట్విన్స్ అయినా కూడా. సో అలా ఎవరికి వాళ్ళు స్పెషల్ అనేది అర్థమయ్యేలాగా కథ చెప్పుకుందాం. ఓకే. జనరలీ నలుగురు ఒక చోట చేరితే నేను అలాగా, నేను గొప్ప అనుకుంటూ ఉంటాం కదా. అలాగే ఒకరోజు ఈ పక్షులన్నీ ఒక చోట చేరాయి. మనకు తెలిసిందే, పావురం, కాకి, తర్వాత కొంగ, చిన్న పిచుక, ఇలా బాతు, ఇలా అన్నీ అన్నమాట. అన్నీ ఒక చోట చేరి సరే ఇంకా ఒక మనుషులకు కొంచెం సేపు ఆగిన తర్వాత ఎట్లా గొప్పలు చెప్పుకుంటారో అవి కూడా గొప్పలు చెప్పడం స్టార్ట్ చేసాయి. సో కాకి అంది, నేను ఎంత నల్లగా నిగనిగలాడుతూ అందంగా ఉంటానో తెలుసా, అంటే ఇక్కడ గొప్ప చెప్పుకుంటుంది. చెప్పుకుంటుంటే వెంటనే పక్క నుంచి కోయిలు వచ్చి నేను కూడా బాగుంటాను అనగానే కాకి వెంటనే, నువ్వు బాగుంటే ఏం లాభం, నీ గుడ్లు తీసుకొచ్చి నా గుట్లో పెడతావు, ఏం గొప్ప నువ్వు, నేను చాలా హై ఆల్టిట్యూడ్లో ఎగురుతాను అని చెప్పేసి కాకి గొప్ప చెప్పుకుంది. వెంటనే పావురం, నేను టపా తీసుకెళ్ళేదాన్ని ఒకప్పుడు, ఇప్పుడు నన్ను ఎవరు వాడుకోవట్లేదు కానీ సిటీలో చూసిన ఎక్కడైనా మేమే. సో ఇలా చెప్తూ చెప్తూ పిచ్చుకొచ్చింది, నేను ఎంత చిన్న పక్షి, నేను ఎంత బాగుంటానో తెలుసా, ఎంత అందంగా ఉంటానో. అలా పంట పొలాల్లోకి వెళ్ళి, అలాగే ఒక్కొక్కసారి ఇళ్లలోకి అద్దంలో కూడా చూసుకున్న అందం మురిసిపోతూ ఉంటాను. సో ఇంకా కోయిల కొంచెం నిరాశ పడింది కానీ మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి నేను మన వసంతం వచ్చినప్పుడు ఉగాది పండుగ ముందు కూస్తాను, నాతో పాటు ఎన్ని గొంతులు కలుస్తాయో కూ అనుకుంటూ అంది. సరే ఇంకా కోడి, నేను పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాను, కోడి పెట్ట పిల్లల్ని రెక్కల్లో దాచి పెంచుతుంది అంటారు అంది. ఇంకా ఇలా ఇంకా వచ్చింది మనకి అడవికి, అడవిలో అందం లేకపోతే ఎక్కడైనా అందం అని చెప్పి నెమలికి నేర్పిన నడకలివే అని మనుషుల్ని కూడా పోలుస్తూ ఉంటాను. ఆ నెమలి వచ్చింది, నన్ను చూడండి, నా అందం చూడండి, నేను అటు ప్రకృతిలో పచ్చదనాన్ని, ఇటు ఆకాశంలో నీలాన్ని, ఇలా కృష్ణవర్ణంలో ఉంటాను, నా పించాలు చూడండి, ఎలాంటి వాళ్ళైనా మైమరిచిపోతారు అని ఇంకా చెప్పుకుంటూ చెప్పుకుంటూ చెప్పుకుంటుంటే ఇంతలో ఆగాగు ఆగు నువ్వు ఆగు అంటూ గుడ్లగూబు వచ్చింది. గుడ్లగూబు వచ్చి నేను ఎంత బాగుంటానో తెలుసా, చెంపకు చారెడు కళ్ళు అందది. ఇలా వన్ బై వన్ అన్ని కొంగ కొంగంది, అసలు నా అంత బాగా ధ్యానం చేసే వాళ్ళు ఉంటారా, ఒంటి కాలు మీద నేను జపం చేస్తూ ఉంటాను, ఎవరిని పోల్చాలన్నా కొంగ జపం అంటారు, మిమ్మల్ని ఎవరన్నా అంటారా కాకి జపం బాతు జపం అని అంది. సో కీప్ ఆన్ టెల్లింగ్, ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటున్నారు, బాతు వచ్చింది నేను ఈదినట్టు, లేతే నేను హంస అంత అందంగా ఈదుతాను, ఇలా ఒకదాన్ని ఒకటి పోల్చుకుంటున్నాయి చేసుకుంటున్నాయి. ఇంతలో పెద్దగా ఆకాశంలోంచి గాలి చప్పుడు, చెట్లన్నీ ఊగిపోవడం అన్నీ అని ఏంటి అంటే ఒక పెద్ద గరుడ పక్షి దిగింది కిందకి, దిగి చెప్పిందన్నమాట, అరే హయ్యర్ వ్యూలో చూడండిరా, మీకు మీరు గొప్పలు చెప్పుకోవడము, ఒకళ్ళనొకరు ఎగతాళి చేసుకోవడము. ఇప్పుడు కాకి అనుకోండి విదిలిచ్చేస్తారు, పిచ్చుకు అనుకోండి ఆ నాలుగు గింజలు కూడా తినేవారు, చిన్న పక్షి అని ఎగతాళి. పావురాలకి ఇప్పుడు మెషలు పెట్టేసుకుంటున్నారు, వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇలాగా అందరిలో అన్నీ ఉంటాయి, ఎవరిని వాళ్ళుగా. కోడి పొద్దునే కూస్తుంది, లేపుతుంది, లేకపోతే దాని ఎగ్స్ యూజ్ అవుతాయి,
సో అలా ఆలోచించండి. లేకపోతే ఇంకోలాగా ఇప్పుడు ఎలా అంటే పావురాలు లేకపోతే మనకేమవుతుంది, విత్తనాలు మొలకెత్తవు, అవి తిని సీడ్స్ రెట్టలు వేస్తే సీడ్స్ వస్తాయి. సో అలాగా కాకి లేకపోతే అంటారు కదా మన రిచువల్స్లో కాకి ముట్టుకోకపోతే అనే ఒక నమ్మకం ఉంది. సో అలా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు. ఇప్పుడు చూడండి నెమలి నెమలి గొంతు విప్పింది అనుకోండి ఎంత అసహ్యకరంగా ఉంటుందో దాని వాయిస్. సో ఒక ఆస్పెక్ట్లో ఎవరైనా బాగుంటారు, ఒక ఆస్పెక్ట్లో బాగోరు. సో ఎప్పుడు టూ సైడ్స్ ఆఫ్ ద ఉంటాయి. సో మనుషుల్లో కూడా అంతే. ఇప్పుడు నేనున్నాను, నన్ను అందరూ రానివ్వరు, గరుడ పక్షి దగ్గరికి ఇక్కడ రాలేను, కిందకి రాలేను, హయ్యర్ వ్యూలో చూస్తాను, ఏరియల్ వ్యూలో చూస్తాను. అలాగే ఎంత చిన్న పిట్టనైనా కూడా తన్నుకుని వెళ్ళిపోతాను నేను. అలానే మమ్మల్ని కూడా అంటారు, ఇది నూరు అదే రాబందు, నూరు గొడ్లను తిన్న రాబందులు అవి కూడా గాలివానికి పోతాయి అని. సో ఎవరికైనా హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, తర్వాత నలుపు తెలుపు మనుషుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సో యాక్సెప్ట్ రైట్ యాజ్ ఇట్ ఈస్, ఎవరు ఎలా ఉంటే అలా స్వీకరించండి. వాళ్ళల్లో ఉన్న పాజిటివ్స్ తీసుకోండి, వాళ్ళల్లో ఉన్న మంచిని ఆలోచించండి అని చెప్పేసి చెప్పింది అంట. ఇది పక్షుల్ని ఉదాహరణ తీసుకుని పిల్లలకి చెప్తాం కానీ పెద్దవాళ్ళకి కూడా అంతే కదమ్మా. కదా, కరెక్ట్, నిజమే. ఎందుకంటే ఎక్కువగా ఎక్కడ వస్తుందంటే అమ్మ కలర్ అనేసి, బ్లాక్ వైట్ హైట్ షార్ట్ వీళ్ళు పొట్టి లావు, ఈ మూడితో కొంతమంది కుమిలిపోతూ చెప్పుకోలేక గిల్టీగా చాలా బాధపడుతూ ఉంటారు. మీరు అన్నట్టు ఏంటంటే పక్షులు కాబట్టి చెప్పినాం, మనుషులు పెద్ద పిల్లలకైతే కథల రూపంలో చెప్తాం, పెద్దవాళ్ళకైతే పెద్దవాళ్ళు ఏంటి రూపం. ఇది మనం చాయిస్ తీసుకున్నది కాదు కదా. ఇది ఎలా అంటే పేరెంట్స్ నుంచి, జీన్స్ నుంచి, పైనుంచి, రెండు మూడు తరాల నుంచో, ఏడు తరాలు అని చెప్తూ ఉంటారు. సో అలా ఏడు తరాల నుంచి మనలో ఆ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏ తాతగారు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా ఉన్నారు, వీ డోంట్ నో. అమ్మ నాన్న తెల్లగా ఉండొచ్చు, పిల్లలు నల్లగా ఉండొచ్చు, వాళ్ళు తెల్ల వాళ్ళు నలుపుండి వీళ్ళు తెల్లగా ఉండొచ్చు. సో ప్లీజ్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. వాళ్ళల్లో ఉండే పాజిటివ్స్ చూడండి, ఎందుకంటే ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడం అనేది చాలా ఈజీ. కరెక్ట్, సైకలాజికల్గా దే విల్ బీ, మీరు అన్నారు ఫస్ట్ స్టార్టింగే, లోపల కుమిలిపోతారు, డిప్రెషన్స్ వస్తాయి, అదే లూజ్ యర్ కాన్ఫిడెన్స్ అనమాట. అది ఒక్క ఆస్పెక్ట్లో డౌన్ అయ్యారు అంటే అది అన్ని వేపులా స్ప్రెడ్ అయిపోయి టోటల్లీ వాళ్ళ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎవరిని కూడా బయట రూపంతో జడ్జ్ చేయకండి. కరెక్ట్, సూపర్. సో యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్, బికాస్ మనమేమి ఎన్నుకుని రాలేదు, జస్ట్ వి కేమ్ ఇన్ టు ద వరల్డ్, ఎలా ఉన్నామో దాన్ని ముందు అసలు మనం కూడా మనని యాక్సెప్ట్ చేసుకో. అదే, అలా మనల్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకుంటే ఎవరి మాటలు మనం పట్టించుకో, యా అంత బాధించవు. ఎవరేమన్నా అనుకోని మనం ఇంతే, మనం ఇలాగే ఉన్నాం, ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్. అక్కడ ఇంకొకటి కూడా, పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇవ్వాలి. చాలా నిజం, చాలా సపోర్ట్ ఇవ్వాలి. అది ఫస్ట్ నుంచి పేరెంట్స్ ఇస్తే సపోర్ట్, అప్పుడు పిల్లలకి వాళ్ళకి ఇందాక మీరు అన్నట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు. సో ఇలాంటివన్నీ పెద్ద పట్టించుకోరు. ఇవన్నీ చాలా సెన్సిటివ్ అమ్మ, చాలా చిన్నవి, చాలా సెన్సిటివ్. సెన్సిటివ్ కానీ బాగా మనసు మీద ప్రభావం చూపిస్తాయి, ఖచ్చితంగా చూపిస్తాయి. చిన్నగా అనిపిస్తాయి కానీ ఆ చిన్నది చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్ అమ్మా.